bravo y chanda mama. चंद्रिका चंद्रिका, चंद्रिका चंद्रिका ఏంటండి అట్లా చూస్తున్నారు ఇటు తిరుగు చంద్రికా అబ్బా తిరుగు ఏమండి చంద్రికా ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా దూరంగా ఉండాలి ఏమైందండి మీకు ఎందుకట్లా చూస్తున్నారు మీ చూపులో ఏదో తేడా వస్తుంది నిన్ను చాలా ప్రేమించాను చంద్రిక నీ ప్రేమలో మునిగిపోవాలి నీ కౌగిట్లో కరిగిపోవాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసాను మనిద్దరి మధ్య ఉన్న అన్ని అపోహలు తొలగిపోయాయి ఇంకా మనం ఎందుకు దూరంగా ఉండాలి రా చంద్రిక చి పొండి ఏంటండి ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీ చూపులు మస్తు తేడాగా ఉన్నాయి నేను పోయి నారుమలో పడుకుంటాను ఏ प्लीज चंद्रिका ఏంటండి ఇది మంచి రోజు గిట్లా చూడకుండా అబ్బా మనసులు కలిసిన రోజే మంచి రోజు చంద్రికా రా అది కాదండి ప్లీజ్ చంద్రికా నన్ను కాదనుకో ప్లీజ్ अंधकारा
లైట్ ఆఫ్ చేయండి. నాకు సిగ్గు అవుతుంది. నాకు సిగ్గు లేదు, ఏమీ లేదు. సరే నేనే ఆఫ్ చేస్తాను. రోజు ఎనక టిఫిన్లు భోజనాలు తినటం స్పెషల్ డ్యూటీ అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఈ సేవలు చేయాలో ఏమో. శివరామ్ ఏడి? అమ్మో, వీడు తప్పించుకున్నాడు. కొంపలు మునిగాయి. బబ్లు, నిన్నిలా చూడలేకపోతున్నానరా. నువ్వు ఇది వరకట్లాగా లేవాలి, లేచి తిరగాలి, నాకు సెల్యూట్ చేయాలి, మనిద్దరం కలిసి గేమ్స్ ఆడాలిరా. మేడం త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్. నీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆ చంద్రికని వదలడం లేదురా. దాని జీవితాన్ని జైలు పాలు చేయబోతున్నాను. తనకి లైఫ్ లాంగ్ గుర్తుండే శిక్ష వేయించబోతున్నాను. అది నువ్వు చూడాలి బబ్లు. ఇదేంటి, ఎన్నిసార్లు కాల్ చేశాడు? హలో మేడం. ఏంటయ్యా, ఏమైంది, అన్నిసార్లు కాల్ చేశావు? మేడం, ఆ శివరామ్ తప్పించుకున్నాడు మేడం. ఏంటి, తప్పించుకున్నాడా? ఎలా? ఏమో మేడం, నేను టిఫిన్ తీసుకుని వచ్చేసరికి రూమ్ లో లేడు. కిటికీ అద్దాలు ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శివరామ్ ఎక్కడికి వెళ్తాడు? నా ప్లాన్ అంతా స్పాయిల్ చేస్తాడా? అతని ముందు మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. శివరామ్, ఎక్కడికెళ్ళవురా. చంద్రికను ఎలాగైనా కాపాడాలి. తన్ని రుద్రాణి వల్ల చిక్కుకోకుండా రక్షించాలి. వెంటనే ఈ విషయం వెళ్ళి చెప్పాలి. హలో, ఆ మేడం చెప్పండి. అలాగే మేడం, వెంటనే మన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం. శివరామ్, thank you.
హలో చెప్పు మేడం. శివరాం కనిపించాడు మేడం. ఇటువైపు వస్తున్నాడు మేడం. వాణ్ణి పొరపాటున కూడా వదలద్దు, వెంటనే పట్టుకోండి. వాడు చాలా ఇంపార్టెంట్, తప్పించుకుంటే మన అందరి ఉద్యోగాలు పోతాయి. పట్టుకోండి. ఓకే మేడం. అలాగే మేడం. కానిస్టేబుల్, హే ఆగు. మేడం, శివరామ్కి యాక్సిడెంట్ అయింది మేడం. బాగా దెబ్బలు తగిలాయి, కదలేకపోతున్నాడు మేడం. వెరీ గుడ్. మనకి కావాల్సింది కూడా అదే. వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. జాగ్రత్త, ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే మేడం.
నీరజా నీరజా, ఏంటో దినా? నువ్వు ఇచ్చింది సరైన మందేనా? ఓర్నాయనో, తెలిసిపోయిందా? అదేంటో దినా అలా అంటావు? మరి లేకపోతే ఇంతవరకు వాళ్ళసలు బయటికి రాలేదేంటి? రోజు అది ఉదయాన్నే లేచి స్నానం చేసి తులసి కోటకి పూజ చేసేది, ఇంకా రాలేదు. ఏమైంది? వస్తుందిలే వదినా, చెప్పాను కదా ఆ మందు తాగితే నిద్రపోతారని. అది తాగింది భరత్ అయితే అదెందుకు ఇంతసేపు పడుకుంది? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్విచ్చింది కరెక్ట్ మందేనా, లేకపోతే ఏదైనా తేడా జరిగిందా? చచ్చా, భలే దానివే వదినా, అదేం లేదు, నేను చూశాను కదా. ఏదైనా తేడా జరిగిందో? అబ్బే అదేం ఉండదు దినా, నువ్వేం కంగారు పడకు. రాత్రి చాలాసేపు వరకు నిద్రపోలేదు కదా, లేవడం కాస్త లేట్ అయి ఉంటుంది అంతే. నువ్వేం కంగారు పడకు దినా, కంగారు పడకు. హలో, చెప్పు రుద్రాణి. ఓ అలాగా, సరే అలాగే, నువ్వు ప్లాన్ చెప్పు, దాన్ని అక్కడికి పంపించే బాధ్యత నాది. సరే ఒక నిమిషం ఉండు, వాళ్ళకి అనుమానం రాకుండా బిహేవ్ చేయి, వెళ్ళు. చెప్పు రుద్రాణి. దేవుడా, ఇలా చేసావేంటయ్యా? ఈ పాటికి వాళ్ళిద్దరూ కలిసిపోయి ఉంటారు, ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, స్నానం చేసొచ్చావా? ఇదిగో నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, ఇవి వేసుకోమ్మా. హాయ్, కొత్త బట్టలా? అవునమ్మా, ఏదో నాకు చేతనైనంతలో తెచ్చాను, వేసుకోమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. మా అమ్మ తర్వాత నన్ను ఇంత బాగా చూసుకుంది నువ్వే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎవరు లేరమ్మా, నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. ఎవరు లేరు అనుకునే స్థితిలో నువ్వొచ్చావు, ఏదో తెలియని బంధం పెనవేసుకుపోయిందమ్మా. సర్లేమ్మా, తొందరగా రెడీ అవ్వు, నేను తీసుకువెళ్తాను. నమస్తే మేడం, మీరేంటి ఇలా వచ్చారు? ప్రిన్సీ నీ దగ్గర ఉందా? ప్రిన్సీ ఉంది మేడం. బులావ్. అమ్మ ప్రిన్సీ. ఆంటీ, నా డ్రెస్ ఎలా ఉంది? ఈ అమ్మాయి కనిపించడం లేదని కంప్లైంట్ వచ్చింది. ఈ పిల్లని నువ్వు ఎత్తుకోవచ్చావా? లేదు మేడం, ఈ పిల్లే నా దగ్గరకు వచ్చింది. ఆకలంటే అన్నం పెట్టాను, ఇంట్లోంచి వచ్చేసిందని జాలిపడి నా ఇంటికి తీసుకొచ్చాను. నీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించాలని తెలీదా నీకు? పోలీస్ స్టేషన్కి కాదు మేడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. కావాలంటే ఈ పాపను అడగండి, చెప్పమ్మా. అవును, మా అమ్మ దగ్గరికే వెళ్తున్నాం. మీ అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తాను, నాతో రా. నేను రాను, నేను ఆంటీతో వెళ్తాను. మిమ్మల్ని చూసి
పాప భయపడుతుంది మేడం. నేను తీసుకుని వస్తాను. పాపని మాతో పంపిస్తే నీ మీద కేసు లేకుండా పోతుంది. పాపని మేమే వెతికి తీసుకొచ్చామని రాసుకుంటాం, లేదంటే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నీ మంచి కోరే చెప్తున్నాను. నువ్వు చేసింది మంచి పని కాబట్టి ఏం చేయకుండా వదిలేస్తున్నాను. పాపని మాకు అప్పగించు. ప్రిన్సీ రా. నేను రాను. పర్లేదమ్మా, వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళమ్మా. ఆంటీకి బై చెప్పు. అమ్మ చంద్రిక, నాకు నాకు ఫోన్ వచ్చింది. ఫోనా? ఎవరు చేశారు? ముందు వీడియో చూడు. ప్రిన్సీ, పాప కావాలంటే నిన్ను ఒంటరిగా అక్కడికి రమ్మన్నారు. వెళ్ళమ్మా, నువ్వు త్వరగా వెళ్ళి పాపని సేవ్ చేసి తీసుకురా. హలో, చంద్రిక బయలుదేరింది. అంతా రెడీ కదా? రెడీ. ప్లాన్ మిస్ ఫైర్ కాకూడదు.